ఇదిగో ఏంట్రా ఆ తోరణాలు ఏంటి కట్టండి. ఏంటి పువ్వులు పల్లెలు అవి మధ్యలోకి పెట్టించు, మధ్యలోకి. నువ్వేంటి అటు వెళ్ళు, అసలు చుట్టాలందరికీ డ్రింక్లు అయ్యి వచ్చినాయి లేదో చూడు. నువ్వేంటరా, ఏం చేస్తున్నావు? ఆ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళు. వచ్చిన చుట్టాలందరికీ నమస్తే. మా మేనళ్ళు పెళ్ళి, మీరందరూ సైలెంట్గా ఉంటే పెళ్లి చేసుకుంటాం. నీ ఏర్పాటు లేదంతా సెట్. ప్రీ రిలీజ్ ఈవెంట్? పెళ్లి పెట్టుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పేరెంట్ అంటావేంటమ్మా? మా మేనళ్ళు పెళ్లి కోసం మేము ఇది బుక్ చేసుకున్న ముందు ఖాళీ చేసేయండి ఒక్కసారి. అంటే ఇబ్బందిగా ఉంటది కానీ మీ పెళ్లి అంటూ జరుపుకోనివ్వండి, మేము ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటాం సార్. అంటే సిటీలో వెన్యూలు దొరకట్లేదు సార్, మాకు ఫ్యాన్ ఈ ఫ్యాన్స్ కావాలి సార్ మాకు. అందుకే కొంచెం ఫ్యాన్స్ కావాలా? కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సార్. ఏంటమ్మా అడ్జస్ట్ అయ్యేది, ఏమన్నా ఆసమాసి పిల్ల అనుకున్నావా? అతిరథ మహారథులు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు. హలో, మా ఈవెంట్ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. చీఫ్ గెస్ట్ ఎవరు తెలుసా? మా పెళ్లి కూడా పిలుస్తూ వస్తారంటారా? మీరు మాకు వెన్యూ ఇస్తే కుదురుతుంది. కొంచెం అడ్జస్ట్ చేయండి సార్. తీసుకోండి తీసుకోండి. ఆ పక్క మీది, ఈ పక్క మా పెళ్లి. ఎన్టీఆర్ గారు ఒకైనా కామన్ అనమాట. వెన్యూ కూడా కామనే సార్, చెప్పావు కదా పిలుచుకెళ్ళమన్నాం కదా. సార్ మేము ఇక్కడ చేసుకుంటాం, మీరు పెళ్ళి అక్కడ చేసుకోండి. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తున్నారు సార్. అయ్యి బాబాయ్, అలా పర్మిషన్ ఇచ్చేసిన బాబాయ్. ఎవరికి? వీళ్ళు ఈవెంట్ కోసం ఇచ్చేవేంటి పర్మిషన్? ఎన్టీఆర్ కోసం ఇచ్చాం. అయితే మనం అక్కడ చేసుకుందాం. అది అది మన ఎన్టైగర్ ఎన్టీఆర్ అన్న పవర్ అంటే.